హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది శివు కేవ్ చూశారు. ఇది ఆల్రెడీ ఫుల్ వీడియో కావాలంటే మీరు నిర్మలారెడ్డి వరల్డ్ అనే ఛానల్లో ఫుల్ గోవా ట్రిప్ వ్లాగ్స్లో ఉన్నాయి, చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఓం బీచ్ చూడబోతున్నాం. మేము ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్కి అయితే వెళ్ళలేదు, కానీ పైన ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి కనుక చూస్తే ఓం ఆకారంలో మనం బీచ్ చూడొచ్చు. కానీ ఇక్కడి నుంచి మనం ట్రై చేసాం, కానీ నాకైతే ఆ ఓం ఆకారం అయితే కనిపించలేదు. కానీ ఆ బీచ్కి వెళ్ళేదారి అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆ బీచ్ కూడా చాలా అందంగా ఉంది. నేను ప్రణవ్ మాట వినకుండా ఉండుంటే చాలా మిస్ అయ్యి ఉండేదాన్ని. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం, ఆ బీచ్ దగ్గరికి. ఆ బీచ్ దగ్గరికి వెళ్ళే ముందు ఈ చిన్న క్లిప్పింగ్ మీకోసం, తర్వాత మనం బీచ్కి వెళ్దాం. జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎర్న్ చేయాలనుకుంటున్నారా? స్టూడెంట్స్ నుంచి హౌస్ వైఫ్ వరకు అందరు కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మీరు మీషో యాప్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అంటారా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా అందులో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాన్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళకైనా కావాలంటే మీరు మీ మార్జిన్ యాడ్ చేసుకుని వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు. తర్వాత దీనికి సంబంధించిన ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీషో యాప్లో ఉంటుంది. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు నుంచే మీ బిజినెస్ స్టార్ట్ చేయండి మీషో యాప్ డౌన్లోడ్ చేసుకుని. ఇప్పుడు అక్కడ కేవ్ చూసి వచ్చాం కదా, బీచ్ ఎలా ఉందో చూద్దాం. వచ్చేయండి. ఇట్లా ఒక దారి, ఇట్లా ఒక దారి ఉందంటే ఇక్కడ కొంచెం స్కిడ్ అవుద్దంట, కొంచెం దూరం దారి బాగుంది, కొంచెం దూరం పోయి చూద్దాం. వచ్చింది 3 వెళ్దామని చూసాం, కానీ ఇంకా లోతుగా ఉంది. తర్వాత అక్కడ ఏదో స్కిడ్ అవుతుంది అని చెప్పారు ఒకరు. ఇంకెందుకు అంత రిస్క్ అని చెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ మామూలు దారిలో వెళ్దాం. Thank you.
the walk is not interesting for him, he'll say, carry me. This one will be quite interesting for him. బీచ్కి రావాలంటే ఇంత కష్టపడాలి అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ బీచ్కి రావాలంటే ఎంత కష్టపడండి. మొత్తం రాళ్ళు రప్పలు, చూసారా మొత్తం. దిగేదైతే దిగేసాం కానీ ఎక్కేటప్పుడు ఉండబోద్ది. మొత్తం ఏ రాయి నుండి ఏం స్పిడ్ అవుతుందో అన్నట్లుంది. తప్పితే ఇక్కడ మాత్రం మనకు లొకేషన్ అయితే అదిరిపోయింది. సో మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూని మీకు చూపించబోతున్నాను. వావ్, అద్భుత లొకేషన్, ఆసమ్. సో నాకైతే చాలా బాగుంది. సో మీకు కూడా ఒకసారి లొకేషన్ ఇస్తా, లొకేసుకోండి. జస్ట్ నేను కెమెరా వైపు ఇస్తాను. If the walk is not interesting for him, he'll say, carry me. Inbuilt on the headset. This one will be quite interesting for him. If the walk is not interesting for him, he'll say, carry me. Inbuilt on the headset. This one will be quite interesting for him. బీచ్ చూడాలని లేదు, ఎందుకంటే ఎక్కడ ఒకే బీచ్ కదా అనుకో. ప్రణవ్ తిరిగాడు. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా ప్రణవ్ థ్యాంక్స్ చెప్పాల్సిందే, ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ మనం చూపించారనమాట. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం, మీరు కూడా వచ్చిన్నారు. కళ్ళని పట్టుకోదలన్న నది చూడే నా కళ్ళు, నా చుపలలా తొక్కుకు వల్ల కుదయలేదా అసలు. ఈ కళ్ళని పట్టుకోగలన నది చూడే నా కళ్ళు, నా చుప్పలలా తొక్కుకు వెళ్ళకు దయ్యలేదా అసలు. నీ కంటికి కావాలి కాస్తాయే కట్టుకల నా కళ్ళు, నువ్వు నుడుముతూ ఉంటే ఎదగ కంది చిందే నిరసగలు. నా ఊపిరి గాలికి ఉయ్యల ఊతూ ఉంటే ఉమ్ముడులు నువ్వు నెట్టేస్తేలా నెట్టు చెమటే నిద్రు పోయిన వినదు. సాము జమర గమరా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా. సాము జమర గమరా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా. నీ కళని పట్టుకు వదలన నది చూడే నా కళ్ళు, నా చుపలలా తొక్కుకు వెళ్ళకు దయ్యలేదా అసలు. ఇప్పుడు వీడియో స్పెషల్ ఎఫెక్ట్తో ఉంది, బాగుందా, నచ్చిందా? ఇప్పుడు మీరు విన్న పాట రాజారాం వాళ్ళ పాపది పాట. తనకు తెలుగు కూడా సరిగా రాదు, కానీ ఎంత అద్భుతంగా పాడిందో కదా, చాలా బాగుంది. అందుకే మళ్ళీ సెకండ్ టైం కూడా నేను యాడ్ చేశాను మన వీడియోస్లో.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేసినట్లయితే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ పర్టికులర్ సీని, బీచ్ని. ఎందుకంటే గోవాలో చాలా బీచెస్ ఉన్నాయి, ఎక్కువ క్రౌడ్గా ఉంటాయి. అది కాకుండా సరౌండింగ్ లొకేషన్ కూడా నేను చూసిన బీచ్లో ఇది అదిరిపోయింది నాకు. ఆ బీచ్ మధ్యలో అంతా బండలు అట్లా రాళ్ళు రప్పలు ఉంటే ఎక్కువ ఇష్టం. తర్వాత ఇక్కడ చూసారా ఈ పెద్ద ఆయన్ని, అతను ఫోటో తీయమన్నాడు, తనకు ఆ ఎండకి సరిగా కనబడకపోతే ఇంక ప్రణవ్ వెళ్ళాడు వాళ్ళకి ఫోటో తీయడానికి. సో ఈ అబ్బాయి వాళ్ళ తాతయ్యను యూజ్ చేసేసుకుంటున్నాడు అనమాట ఫొటోస్ తీయడానికి. బాగుందంటే ఈ విధంగా రాయి మీద కూర్చొని ఇలా కాళ్ళు తచ్చుకుంటూ చిన్నపిల్లలు అయిపోతాం కదా వాటర్ చూస్తుంటే. బంగారు నువ్వు కానీ ఇక్కడికైనా నేను నేను వద్దొద్దు అని చెప్పి పడవేశాను కదా. సో ఈ ఎంజాయ్మెంట్ అంతా నీ వల్లే బాబా. పద్దాం పోదాం పదాం ఉండరా కొద్దిసేపు ఉందా ఉండరా. బాగుంది అందరూ పిల్లల్ని పెద్దవాళ్ళు తీసుకెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ నాకు రివర్స్ ప్రణవ్ రామా ఇంక చాలు రామా పోదాం రా అంటుంటాడు. నేను వాటర్ అయితే ఇంక చిన్నపిల్లల కంటే ఇంకా చిన్న బిడ్డను అయిపోతాను అనమాట వాటర్లో ఆడుకోవడం అంటే. అందులో మంచినీళ్ళు ఆడుకోవడం అయితే ఇంకా ఇష్టం. ఈ సీ వాటర్ అంటే కొంచెం మనకంతా ఒకలాగా అయిపోతాం కదా, బట్టలంతా ఇసుక అయిపోతుంది, మొహం అంతా ఒకలాగా జిడ్డుగా అయిపోతుంది కదా. అదే మంచినీళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఆడవాళ్ళు ఎందుకు వాటర్ అని ఇట్లాంటి లొకేషన్లో మనం కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. సో అందువల్ల నేను ఆ హోటల్ నుంచి కాఫీ తీసుకొచ్చాను, అమ్మ అక్కడ అందించింది నాకు, చూశారు కదా. సో ఇక్కడ ఈ స్టోన్ మీద కూర్చొని ఆ కాఫీ తాగుతుంటే అబ్బో ఆ ఫీలింగే అదృష్టం అన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి లొకేషన్స్లో ఇలా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేశారా? సో నాకైతే ఆ అదృష్టం దక్కింది. చాలాసేపు అక్కడ స్పెండ్ చేశాను టైము, నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఇక మన ప్రణవ్ తీసిన వీడియోస్ చూద్దాం. This one is the fighting test.
ఏంది ఇప్పుడు చెన్నగా అది కొత్త సో మొత్తానికి బాగా ఎంజాయ్ చేసాం. ఒక 1 అవర్ దాకా బాగా ఎంజాయ్ చేసాం. ఇక టైం అయిపోతుందని మా వారు ప్రణవ్ లాక్కు వచ్చేసారనమాట. లేకపోతే నాకు ఇంకా కూడా ఇంకో కొద్దిసేపు అక్కడే ఉండాలనిపించింది. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం. ఎక్కడానికి కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే ఈ రూట్ అంతా కూడా సరిగా లేదు. అసలు వర్షం వచ్చిందంటే ఇంకా జారిపోతుందేమో. ఈ బీచ్, పర్టికులర్ బీచ్ మనం విజిట్ చేయాలంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఫన్నీగా ప్రణవ్, అమ్మా నేను నడవలేకపోతున్నా ఎత్తుకోమ్మా అన్నాడు. సరే అని కొద్దిగా ట్రై చేద్దామని ట్రై చేశాను. అదేదో చూడండి ఆ వీడియో. మనిషిని జీతం పెట్టుకోవాలా? నన్ను కూడా ఎత్తింది. Ha 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 ha!